ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడచిన వాడతడు నీటిపై టీవీగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదర సోదరమణులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఏమండి, స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఎలా అయిపోయింది అంటే కూడుకున్నామా, రెండు పాటలు పాడుకున్నామా, వాక్యంలోనికి వెళ్ళిపోయామా, సాక్ష్యములు చెప్పుకున్నామా, ముగింపు ప్రార్థన చేసుకున్నామా, అయిపోయిందా? ఏమండి అంటే అసలు స్తుతి అనేది సంఘానికి ఇంకా అర్థం కాలేదండి. ఏదో కూడుకున్నప్పుడు ఎలా రెండు పాటలు పాడుకోవాలి, కూడిక అన్న తర్వాత ఏముండాలండి, రెండు మూడు పాటలు ఉండాలి, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే సాక్ష్యంలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మార్చి మార్చి చదువుకోవడానికి వెళ్ళాలి. ఏమండి ఇది ఒక ఏమైపోయింది, ఒక క్రమం అయిపోయింది. ఏమైపోయిందండి, ఒక క్రమం అయిపోయింది. అసలు స్తుతి అనేది అవసరమా, లేకపోతే ఇది ఏమైనా ఒక రకమైనటువంటి ఆచారమా? ఏమండి ఇది పారంపరంగా వచ్చినటువంటి ఆచారంగా మారిపోతుందండి. ఏమండి సంఘాలకు వచ్చాము అంటే ఒక క్రమము, మెథడిస్టులోకి వెళ్ళిపోతే ఏంటండి ఒక క్రమం, రేపొద్దున్న మీకు రేపు వచ్చే ఆదివారము మీకు ఏమేమి చెప్పబడతాయి, ఎక్కడ ఏ యొక్క వచనాలను తీసుకొని దైవజనుడు ప్రసంగించబోతున్నాడు అనేది ముందుగానే ఉంటుంది. ఏమండి నేను ఎవరిని విమర్శించడానికైతే లేను కానండి, సంఘము అన్న తర్వాత సంఘానికి ఒక క్రమము అనేది ఉంది
అది అభినందించదగిన విషయం. కానీ దేనికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దానికి ఇవ్వకపోతే మళ్ళీ మనం ఏముంది, మళ్ళీ మనం దీంట్లో అండి ఆచార సంబంధమైన దాంట్లోనే ఇరుక్కుపోతాం. అర్థమవుందా? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చూసుకుంటే 23వ వచనం, స్తుతియాగం అర్పించి వాడు నన్ను మహిమపరచుచున్నాడు, దేవుడు వానికి రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఏంటండి, స్తుతియాగం అర్పించి వాడు ఏం చేస్తున్నాడండి? ఆయన్ని మహిమపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మహిమ పరుస్తున్నాడు. అర్థమవుతుందండి? లూకాసు వార్త 19వ అధ్యాయం 8-10, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎట్లా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. కానీ మనము ఇందాక చూసుకున్నటువంటి వచనం ఏంటిదండి? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం, స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరచుచున్నాడు, దేవుడు వాని రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. అంటే ఏంటండి, యేసు ప్రభు వారు జక్కయ్యని పిలవక ముందే జక్కయ్య తన హృదయాన్ని ఏం చేసుకున్నాడండి? యేసు ప్రభు వారి కొరకు తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. సిద్ధపాటు కలిగే వాడు అక్కడికి ఏం చేశాడండి? జక్కయ్య ఆ కొండ ఆయనను ఎంతో నిరీక్షించాలని, ఆయన ఎంతో చూడాలని ఎంతో అపేక్ష కలిగి ఆయన రాకము ఆయన ఆ చెట్టు క్రిందికి రాకముందే ఆయనను చక్కగా చూడాలని ఏం చేశాడండి? వాడు పైకెక్కాడు ఆ చెట్టు ఆయనను చక్కగా చూడాలని. కానీ ఆ యేసు ప్రభువారు ఏమంటున్నారు? అతని యొక్క హృదయ ఆశను చూచి, జక్కయ్య నువ్వు త్వరగా తిరిగి రమ్ము, దిగి రమ్ము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఏమండి, ఎప్పుడైతే జక్కయ్య నేను ఎవరి యొద్దనైనాను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 వందలు తిరిగి చెల్లిస్తానని చెప్పాడో, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు కాడా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చే ఉన్నది. అప్పటి వరకు కూడా అక్రమముగా సంపాదించుకుంటున్నటువంటి వాడు తన అక్రమ సంపాదనను విడిచిపెట్టాలనేటటువంటి ఆలోచన వానికి కలిగినది. అంటే ఏంటండి, వానికి మారు మనసు కలిగినది. అప్పుడు దాకా తను అన్యాయంగా అర్జించినటువంటి అన్యాయపు అర్జనను నేను ఏం చేస్తానంటున్నాడండి? విసర్జిస్తాను. అంటే రక్షణ ఎలా వస్తుంది? మార్పు వలన వస్తుంది. మరి స్తుతి ఈ మార్పును తీసుకువస్తుందా? తీసుకువస్తుందండి. స్తుతి దేవుని ఎడల మనకు కలిగినటువంటి విరోధ భావాన్ని తీసివేసి దేవునికి మనకి అనుసంధానకర్తగా ఉంటుందండి. అంటే ఏం చేస్తుందండి, దేవునికి మన మనసులలో దేవుని పట్ల కలిగినటువంటి విరోధ భావాన్ని తీసివేసి దేవునికి మనకును సమాధానమును కలగజేసినటువంటి సమాధానకర్త స్థుతి అండి. అంటే మార్పు తీసుకొస్తుందా లేదా అండి? మార్పు తీసుకురావడమే కాకుండా తీసుకొచ్చినటువంటి మార్పును స్థిరంగా ఉంచడానికి కూడా స్థుతి ఉపయోగపడుతుందండి. స్థుతి మనకును దేవుని ఆత్మకును మధ్య ఉన్నటువంటి విరోధాన్ని తొలగిస్తుందండి. చూసుకుందాం కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం, యెహోవా తను ప్రేమించు వారిని కాపాడును. యేసయ్య ఏం చేస్తాడండి? తనను ప్రేమించు వారిని కాపాడును. నీవు తనను ప్రేమిస్తున్నావని, నీ లేకపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసుకున్నట్లు చేయనది ఏంటిది? స్తుతి. అంటే స్తుతి నేను ఏం చేస్తుంది? దేవుడు నిన్ను కాపాడడానికి అది ఒక అది ఏం చేస్తుందండి? మార్గము సిద్ధపరుస్తుంది. అంటే నీ నా భక్తుడు నన్ను ప్రేమించువాడు అని దేవునికి ఎలా తెలుస్తుంది? నీవు స్తుతించుట ద్వారా. అంటే దేవుడు నిన్ను కాపాడడానికి నీవు ఏం చేసుకుంటున్నావు? స్తుతించుట ద్వారా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. 146వ కీర్తన 2-3 వచనాలు చూసుకుందామండి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వాని నమ్ముకొనకుడి. అంటే స్తుతించుట ద్వారా నీవు ఏం చేసుకుంటున్నావు? నీ దేవుని మీద ఆనుకోవడానికి నీ మనసు లేకపోతే నీ హృదయం దేవుని మీద ఆనుకోవడానికి స్తుతి ప్రయోజనకరమవుతుంది. స్తుతి ఏ చేస్తుందని చెప్పట్లేదండి, కానీ స్తుతికి కూడా దాంట్లో కొంత పాత్ర ఉన్నది. ఇందటి ప్రాముఖ్యత గల స్తుతిని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. సంఘము యొక్క నియామ సంఘము 9 గంటలకు ఆరాధన మొదలవుతుందంటే మనం 8 గంటలకు వెళ్తున్నామండి.
మనం అర్థం ఎందుకండి ఆ స్థుతిలో ఏముందిలే ఏమండి నిర్లక్ష్య ధోరణి అంటే నువ్వేం చేసుకోవట్లేదు నీ మనసు నీ హృదయము దేవుని మీద ఆనుకోవడానికి నీవు ఏం చేసుకుంటున్నావు మార్గం సిద్ధపరచుకోవట్లా అంటే నీ మనసు నీ దేవుని మీదను నీ నీ హృదయం నీ దేవుని మీద ఆనుకోవడానికి అడగకుండా నువ్వేం చేసుకుంటున్నావు నిన్ను నీవే నిర్లక్ష్యపరచుకుంటున్నావు అర్థమవుతుందండి అదే 146వ కీర్తన 7వ వచనం చూసుకుందామండి బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురిన వానికి ఆహారము దయచేయును బాధపరచబడు వారికి ఆయన ఏం చేస్తాడంటండి న్యాయము తీర్చును నీవు స్తుతించువాడవైతే దేవుడు నీ పట్ల తప్పక న్యాయము కరుపరుస్తాడు దావీదు దేవునిని స్తుతించువాడు తృణీకరింపబడినటువంటి గొర్రెల కాపరి స్థితి నుండి రాజు స్థితికి దావీదును లేవనెత్తిన ఈ రోజున నీవు దేవుని స్తుతించేవాడవైతే నీ ఈ రోజున నీ పరిస్థితి ఎలాగున్నను నీ పరిస్థితి తిరగరాయబడుతుంది అంటే నీ జీవితాన్ని తిరగ రాసుకునేటటువంటి ధన్యత సామర్థ్యము నీ చేతిలోనే ఉంది సోదరా సోదరుడా ఇంతకాలం వాడే ఎదుటి వాడు ఏదో నిమ్మకాయలు వేస్తున్నాడనో లేకపోతే మిరపకాయలు వేస్తున్నాడనో నువ్వులు పోస్తున్నాడనో నూనె పోస్తున్నాడనో నీవు ఎదుటివాడి మీద నిందలు వేస్తున్నావేమో కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది నీవు నన్ను స్తుతించితే నీవు నన్ను స్తుతించడానికి నీ మనసును నీవు స్థిరపరచుకుంటే నీ జీవితాన్ని నేను తిరగరాస్తాను నీ జీవితాన్ని నేను కడతాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సోదరా సోదరుడా 147వ కీర్తన 3వ వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు నీవు స్తుతించువాడవైతే నీ గాయములు కట్టబడతాయి స్తుతిలో గాయములను కట్టే శక్తి ఉంది స్తుతికి ఏముందండి గాయములను కట్టే శక్తి ఉంది ఇంతవరకు మిమ్మల్ని ఎవరైనాను ఏదైనా బాధ మీలో ఉంది అంటే బాధ ఏం చేస్తుందండి కృంగదీస్తుంది బాధ ఏం చేస్తుందండి కృంగ చేస్తుంది నిరీక్షణ లేకుండా చేస్తుంది ఏమండి కానీ నీవు స్తుతించేవాడవైతే నీకు వచ్చినటువంటి అవమానాలను లేకపోతే నేను కృంగైతే ఈ రోజున నిన్ను ఏదైతే కృంగదీస్తుందో దాన్ని నుండి నిన్ను విడిపించేది స్తుతి స్తుతి అంటే దేవునికి స్తుతించుట అంటే దేవునికి నీవు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వడమే నువ్వు స్తుతించేవాడవైతే నీ హృదయములో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వడానికి నువ్వు ఏం చేసుకుంటున్నా సమయాన్ని తీసుకుంటున్నావు ఈ రోజున ఏ షాప్కైనా వెళ్ళండి లేకపోతే ఏదైనా మీరు కొనుగోలు చేయండి నీ మనసు ఈ ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో నీ మనసు నీ పనిచేస్తున్నాండి ఎవరి వైపు కండి దేవుణ్ణి నీ మనసు ఏం చేస్తుంది అపేక్షిస్తుంది ఆశపడుతుంది నీ దేవుని పట్ల నీ మనసు ఏమంటే ఎప్పుడైతే నువ్వు ఆ కూరగాయలు ఆ వంకాయలు బాగున్నాయో లేవో చూసుకుని మంచిగా తీసుకుంటావు కదా అలాగే ఈ రోజున నీ దేవుణ్ణి నీవు వెతుకుతుంటే దేవుడు మరి ఆయన న్యాయం చేయడండి నువ్వు దేవుని స్తుతించువాడవైతే ఏ దావీదు దేవుడు కాదా నీ దేవుడు స్తుతించున్న దావీదును తీసుకుని గొర్రెల దొడిలో నుండి తీసుకుని రాజు సింహాసనానికి తీసుకొచ్చినటువంటి వాడు నిన్ను తీసుకుని రాలేడా దావీదు జీవితాన్ని కట్టినటువంటి వాడు దావీదు జీవితాన్ని మార్చినటువంటి వాడు నీ జీవితాన్ని మార్చలేడా అప్పుడున్న దేవుడు ఇప్పుడు మారిపోయాడా అప్పుడున్న దేవుడే కదా ఇప్పుడే ఉన్నది 146:6 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని పర్వత సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు ఆయన ఎన్నడును ఏం చేయడండి మాట తప్పని వాడు నీవు స్తుతించేవాడవైతే దేవుడు నీ జీవితాల్లో నీకు ఏ వాగ్దానాలు ఏదో చేశాడో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి నీవు మార్గం సిద్ధపరచుకున్నావు సోదరుడా సోదరి అదే 146వ కీర్తన 5వ వచనం ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు ఆశ పెట్టుకోవడం అంటే అండి స్తుతించడం అంటే ఇప్పుడే చెప్పాను దేవుని నీ పట్ల నీవు నీ ఆశను నీవు దేవునికి కనపరుస్తున్నావు ఎవడై తన దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ఎవడేంటండి ధన్యుడు అంటే నీవు స్తుతించుంటే నీ దేవుణ్ణి నీవు ధన్యుడిగా చేసుకుంటున్నావు నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు ధన్యుడిగా చేసుకుంటున్నావు 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం
ప్రవచించు కృపాక వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగల సంపరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమీ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడండి. ప్రేమ లేకపోతే నీవు దేవుని పట్ల కలిగినటువంటి నీ ప్రేమను దేవునికి వ్యక్తపరుస్తున్నావు కాబట్టి నీవు వ్యర్థుడవు కానే కావు. అంటే ఏంటంటే నీ ఆశ నువ్వు ఏదైతే ఆశపడుతున్నది నీ జీవితంలో జరిగి తీరుతుంది. నీవు దేవుడు నీ పట్ల ఏదైతే కనపరచాలని నువ్వు ఆశపడుతున్నావో సోదరుడు సోదరి అది నీ జీవితంలో నెరవేరడానికి స్థుతి నీకు ఏం చేస్తుందని మార్గం కల్పిస్తుంది. ఈ లోకంలోని వాడు రీక్ష లేక సిగ్గుపడతాడేమో కానీ నీవు దేవుని పట్ల ఆశపడిపడితే ఆయన పట్ల ఆశ కలిగినటువంటి వాడిని ఎవడిని కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాడు. ఒకటి కొరింథీయుల రాసిన పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అంటే నీవు స్తుతించేవాడవైతే నీకేమిస్తాడండి దేవుడు? ఏ విధంగా అయితే స్తుతించుచున్నటువంటి దావీదు స్తుతించేవాడు కాబట్టి దావీదుకు ఏ విధంగా అయితే ఏమండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి మర్డర్ని బయలుపరిచాడండి. అటు మర్మాలను దావీదుకు ఏం చేశాడండి దేవుడు? మర్మాలను బయలుపరిచాడు. సౌలు కుమారుని యొక్క తలను నరికి తన తన ఇంటిలోనే ఏమండి గోధుమలతో మారువేషం వేసుకుని అతని ఇంట్లోనే అతన్ని చంపి ఏమండి అతని తలను తీసుకుని దావీదు దగ్గరికి వస్తే దావీదు ఏమని చెప్తున్నాడండి? అన్యాయంగా ఒకరిని చంపి నా యొద్దకు వచ్చి నేను మీకు మేలు చేసేతమని మీరు నాకు చెప్పిద్దురా చెప్పుద్దురా అని చెప్పేసి వారిద్దరిని ఏం చేశాడు? చంపేశాడు అక్కడ పట్టుకుని. వాళ్ళు అన్యాయం చేసి మారు దొంగ వేషం వేసుకుని వాతనని అతని ఇంట్లోనే చంపారని ఎవరు చెప్పారండి దావీదుకి? దేవుడు కాదా? అంతటి మర్మములను బోధించగా దావీదుకు బోధించినటువంటి వాడు నీకు బోధించడా? దావీదు ఇంకను రక్తము కింద లేడు, యేసుప్రభువారి యొక్క రక్తం క్రింద లేడు. కానీ నీవు నేను ఈ రోజున దేవుని యొక్క రక్తము క్రింద ఉన్నాము, కృపా యుగములో ఉన్నాము. ఇంతటి శక్తివంతమైనటువంటి కాలంలో ఉండి కూడా మనము దేవుని యొక్క మర్మాలను తెలుసుకోలేకపోతున్నాం, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. అంటే ఎక్కడ యొక్క లోపము? స్తుతి యొక్క లోపము. స్తుతిని ఇంతకాలం మనం నిరీక్షణ మనం ఏం చేస్తూ వచ్చాం? అలక్ష్యం చేస్తూ వచ్చాం. పాటలే కదా, అందులో ఏముంది? ఏమండి ఒక పాట పాడుకుంటే చాలా, రెండు పాటలు పాడుకుంటే చాలా, మూడు పాటలు కాదండి. నా మనసు దేవుని మీద లగ్నమైందా లేదా అది గురండి. నా హృదయము దేవుని మీద లగ్నమైందా లేదా అది చూసుకోవాలండి. అదే ఒకటి కొరింథీయుల రాసిన పత్రిక 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయములో ఆసక్తి గల వారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. అంటే ఏంటండి, ఎప్పుడైతే నీవు స్తుతించేవాడవో సంఘానికి ఏదైతే క్షేమకరములో వాటిని నువ్వేం చేస్తూ ఉంటే అపేక్షిస్తూ ఉంటండి. అంటే ఏం చేస్తుందండి, స్తుతి నిన్ను జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దుతుంది. ఏ విధంగా అయితే దావీదుని జ్ఞానవంతుడిగా చేసిందో ఏమండి? వాడు ఎవడండి? గొలియాతును చూసి అందరూ భయపడతా ఉంటుంటే గొలియాతు మీదకి వెళ్ళగలిగిన సామర్థ్యంను కలగజేసిన స్తుతి కాదా? దావీదును తయారు చేసిన స్తుతి కాదండి. ఈ రోజున నీ జీవితంలో ఏదైతే నిన్ను జయిస్తుందో దానిని నీవు జయించినట్లుగా స్తుతి నిన్ను తయారు చేయగలుస్తూ దడా సోదరి. అంటే ఈ రోజున నీవు ఏ వ్యసనం చేతనైనను లేకపోతే ఏ గాయముల చేతనైనను లేక ఏది నిన్ను జయిస్తున్నా, అప్పులు జయిస్తున్నా, ఏది నిన్ను జయ శరీరము నిన్ను జయిస్తున్నా, దానిని నిన్ను లోపరుచుకున్నట్లు చేసేది స్తుతి. తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనములు. ఈ దినమున ప్రభువా తండ్రి ప్రభువా నాయన నన్ను నిలబెట్టుకునే ప్రభువా తండ్రి ప్రభువా దేవా, ఈ యొక్క సమయంలో ప్రభువా తండ్రి నీరు నా నోట ఉంచినటువంటి మీ మాటలకై నీకు వందనములు. ఇదిగో నా తండ్రి, స్తుతి ఎంత ప్రాధాన్యమైనదో, స్తుతి ఇవ్వట్ల ఏమి కలుగుతుందో తండ్రి ప్రభువా, స్తుతి మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందో ఈరోజు మీరు మాకు బయలుపరిచారయ్యా. అయ్యా, మేము మిమ్మల్ని స్తుతించేవారంగా పరమతండ్రి ఈ రోజున ఈ పరమతండ్రి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా మిమ్మల్ని స్తుతించి వారి యొక్క జీవితాలను వారు మార్చుకుని ఉన్నట్లు, క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకుని ఉన్నట్లు తండ్రి ప్రభా, వారికి కావాల్సినటువంటి తెలివిని జ్ఞానంలో వివేకంలో స్థుతి ద్వారా వారికి దయచేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నామని అని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి మీకు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే బాధించబడుతున్నారో
మా శరీరం అంతా బాధ అంటే తల మీద చేతులు పెట్టుకోండి, లేకపోతే ఏ శరీర భాగంలో అయితే మీరు అస్వస్థతగా ఉన్నారో ఆ భాగం మీద మీకు చేయి పెట్టుకోండి. ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా నాయన, మీ ప్రియమైన బిడ్డల ప్రభువైన తండ్రి ప్రభువా నాయన, ఇంతసేపు మీ వాక్యాన్ని విని ఉంటున్నారు నాయన, నీ మాటలను విని ఉంటున్నారు తండ్రి. తండ్రి నీ మాటలు వెళ్ళడు ఎవటో చూడని అక్కడ వెలుగుగలుగుందని సెలవిచ్చింటుండగా నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమ్మ, ఈ ప్రార్థనను వినిచ్చినటువంటి ప్రభువైన తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన తండ్రి ప్రభువా నాయన వారికి స్వస్థపరిచి సకల ఘనత మహిమ ప్రభువాలు మీరే పొందుకొని మనం ఏ స్నాన ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభువైన తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, కై కొరడాల దెబ్బలను అనుభవించినడే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే.
శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్నుడే జయశీలి మృతిని జయించి లేచినడే పునరుత్నుడే జయశీలి మృతిని జయించి లేచినడే శ్రేష్టమైన పునరుత్న ఫలము ఇచ్చినడే అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుత్న ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్య